హే గైస్, ఈరోజు మనం శ్రీలంకలో ఉన్న చాలా పురాతనమైన రహస్యమైన బౌద్ధ గుడిని చూడబోతున్నాం. ఇది క్రీస్తు శకం 300 సంవత్సరంలో కట్టబడింది. సో దీనిని 1700 సంవత్సరాలకు ముందే కట్టారు. ఈ గుడిని జేతవన రామయ్య అని పిలుస్తారు. దీన్ని ఎలా ఒక గంట ఆకారంలో కట్టారో చూడండి. సాధారణంగా పిరమిడ్ ఆకారంలో ఉన్న చాలా హిందూ గుడులను నేను మీకు చూపించాను, కానీ ఇలాంటి బౌద్ధ గుడులను స్థూపాలు అని అంటారు. ఈ స్థూపాన్ని నిర్మించిన సమయంలో ఇది చాలా ఎత్తైన స్థూపం. అది మాత్రమే కాదు, ఈ స్థూపం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద 3వ నిర్మాణం కూడా. ఇప్పుడు చూసుకుంటే ఈ స్థూపం ఎత్తు సుమారు 200 అడుగులు ఉంటుంది. కానీ ఒకప్పుడు ఇది 2 పొడవు ఉండేది. అంటే దీన్ని నిర్మించినప్పుడు ఇది 400 అడుగులు ఎత్తు ఉండేది. నేను ఈ ప్లేస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదో ఒక వింత విషయాన్ని నేను గమనించాను. ఈ నేలను ఇటుకలతో తయారు చేశారు. సాధారణంగా నేను చూపించిన పాత కాలపు ప్లేసెస్ అన్నిటిలో నేలను గ్రానైట్ లాంటి రాళ్లతో తయారు చేశారు, కానీ ఈ ఫ్లోర్ మాత్రం ఇటుకలతో తయారు చేశారు. అసలు ఈ నేలను పూర్తి చేయడానికి ఎన్ని ఇటుకలు అవసరమవుతాయో ఒకసారి ఊహించండి. సరే, ఇప్పుడు ఈ నేలను వదిలేసి ఈ స్థూపాన్ని చూడండి. ఈ స్థూపం మొత్తం పూర్తిగా ఇటుకలతోనే తయారు చేశారు. ఈ స్థూపాన్ని నిర్మించడానికి ఎన్ని ఇటుకలు అవసరమై ఉంటాయో మీరే ఊహించండి. ఈ స్థూపానికి 93 మిలియన్ల కాల్చిన ఇటుకలను ఉపయోగించారని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. అవును, 93 మిలియన్ల ఇటుకలను ఉపయోగించారు. ఈ మొత్తం పరిమాణాన్ని ఒకసారి ఊహించుకోండి. ఈ వాస్తవాన్ని చూసి ఎక్స్పర్ట్స్ కూడా చాలా అయోమయంలో ఉన్నారు. 1700 సంవత్సరాలకు ముందు పాతకాలపు స్థపతిలు అన్ని ఇటుకలను ఎలా తయారు చేశారు? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ స్థూపం ఇప్పటికీ 2.5 మిలియన్ చదరపు అడుగుల యొక్క బేస్ ఏరియాతో అతిపెద్ద స్థూపంగా ఉంది. అది మాత్రమే కాదు, ఇప్పటి వరకు నిర్మించిన వాటిలో అతిపెద్ద ఎట్టుక భవనం కూడా ఇదే. కెమెరాలో సైజును చూపించడం చాలా కష్టం. సో నా సైజును చూడండి, అలానే ఈ స్థూపం సైజును చూడండి. అవును, నేను చాలా చిన్నవాడిలా ఉన్నాను. ఐ మీన్ ఈ స్థూపం నాకంటే పెద్దదిగా ఉందని అర్థం. కానీ అసలైన నిజమేంటంటే ఇది దీని సైజు కంటే 2 రెట్లు పొడవుగా ఉందంట. ఆలోచించండి మీరే. శ్రీలంక అద్భుతమైన బౌద్ధ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. నేను ఈ స్థూపం చుట్టూ తిరుగుతున్నప్పుడు నాకు ఒక విచిత్రమైన ఓపెనింగ్, అంటే ఒక రకమైన ద్వారం తెరుచుకొని ఉంది. నేను దాని లోపలికి వెళ్ళలేను, ఎందుకంటే అందులో ఎవరు పోలేని విధంగా పూర్తిగా క్లోజ్ చేసేశారు. అసలు దీని లోపల ఏముంది? నేను లోపలికి వెళ్ళొచ్చా? దీనిని ఎందుకు లాక్ చేశారు? నాకు దీని లోపలికి వెళ్ళి లోపల ఏముందో చూడాలని ఆశగా ఉంది. ఆ తర్వాత నేను స్థూపానికి అటాచ్ అయి ఉన్న ఒక మందిరాన్ని కూడా చూశాను. ఈ మందిరం లోపల ఏముంది? దీని లోపల ఒక పెద్ద బుద్ధుడు పడుకునే పొజిషన్లో ఉన్నాడు. అతని తలపైన ఒక విచిత్రమైన డివైస్ ఉంది చూడండి, అదేంటి? శ్రీలంకలో ప్రతి చోట మనం బుద్ధుని తలపైన పెట్టి ఉన్న ఒక విచిత్రమైన పరికరాన్ని చూస్తాము. కానీ నేను చుట్టూ చూస్తున్నాను, నాకు ఇక్కడ కొన్ని మనోహరమైన విగ్రహాలు కనిపించాయి. ఈ విగ్రహాల అన్నిటిలో ఏదో వింత విషయం ఉంది. వీళ్ళందరూ నమస్తే చెప్తున్న పోజ్లో ఉన్నారు. వీళ్ళందరూ బుద్ధునికి గౌరవమిస్తున్నట్టు చూపించారు చూడండి. ఈ మందిరం మొత్తం చాలా కలర్ఫుల్గా వివిధ రంగులతో నిండి ఉంది. ఈ చేతిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈయన చేతికి వాచ్ని పెట్టుకున్నాడా? ఈ విగ్రహం ఖచ్చితంగా కొత్తదే, కానీ ఇది ఒకప్పుడు ఇక్కడ ఉన్న పాతకాలపు విగ్రహానికి ప్రతిరూపమయ్యి ఉండాలి. నేను ఇంకొక విగ్రహం దగ్గరకు వెళ్ళి చూస్తే అది కూడా ఇదేలాగా ఉంది. ఈ గడ్డమున్న దేవుని విగ్రహంలో కూడా చేతికి వాచ్ని పెట్టుకున్నట్లు చూపించారు. పాతకాలపు దేవుళ్ళు చేతి వాచ్లను ఉపయోగించారా? మీరు నమ్ముతారో లేదో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా పాతకాలపు శిల్పాలలో చేతికి ఇలాంటి వాచ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సుమేరియన్ దేవుళ్ళు కూడా చేతికి వాచ్లను పెట్టుకొని ఉన్నట్లు చూపించారు చూడండి. ముఖ్యంగా అనునాకి అనే ఏలియన్ దేవుళ్ళు ఇలా కట్టుకొని ఉంటారు. లేదా ఇది కేవలం బ్రేస్లెట్ అయినా కావచ్చు, కానీ ఇది చూడడానికి చాలా అడ్వాన్స్గా కనిపిస్తుంది. దీని లోపల రంగురంగులుగా సర్కుల వరుస ఉంది. లేకపోతే ఇది ఒక అడ్వాన్స్డ్ అయిన డివైస్గా కూడా ఉండవచ్చు. ఈయన చేతికి ఉన్న ఈ వాచ్ బుద్ధుని తలపై ఉన్న డివైస్తో ఎలాగైనా కమ్యూనికేట్ చేస్తుందా? ఇందులో ఏదైనా అడ్వాన్స్ టెక్నాలజీ చేరిందేమో, నాకు తెలియదు. సీలింగ్స్ పైన విచిత్రమైన ఈ సర్కిల్ షేప్లో ఉన్న పెయింటింగ్ని చూడండి. కానీ గోడలపైన కూడా విచిత్రమైన పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడున్న ఈ అందమైన పెయింటింగ్ని చూడండి.
ఈ పెయింటింగ్లో మీకు ఒక ఏనుగు కనిపిస్తుంది, కానీ ఇందులో ఒక స్పెషల్ అయిన విషయం ఉంది. అదేంటంటే చాలామంది స్త్రీలతో ఒక ఏనుగును తయారు చేశారు చూడండి. సరిగ్గా ఇందులో 9 మంది స్త్రీలు ఉన్నారు. దీనిని సంస్కృతంలో నవనారి కుంజర అని అంటారు. పాతకాలపు భారతీయ గుడులలో కూడా ఇలాంటి శిల్పాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక విచిత్రమైన పెయింటింగ్ ఉంది. ఇందులో 5 మంది స్త్రీలు కలిసి ఒక వింత ఆకారంలో ఉన్నారు చూడండి. వాళ్ళు దేనిని సూచిస్తున్నారో మీకు కనిపిస్తుందా? శ్రీలంకలో దీనిని పంచనారి ఘటయ అని అంటారు. అంటే 5 స్త్రీలు ఒక కుండ లేదా పాత్ర లాంటి ఆకారాన్ని సృష్టించడం. దీని వెనుక దాగి ఉన్న అర్థమేంటి? మీకు దీని ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ బుద్ధుడి పైన ఏముందో మీరు చూసారా? అవును, ఈయన హిందూ దేవులలో ఫేమస్ అయిన గణేశుడు. ఈ ఒక్క హిందూ దేవుడు మాత్రమే కాదు, అలానే చాలా మంది ఇక్కడ బౌద్ధ మందిరాన్ని అలంకరిస్తున్నారు చూడండి. ఇందులో హిందూ మరియు బౌద్ధ మతం రెండు ఒకదానికొకటి చాలా క్లోజ్గా ఉన్న మతాలు. ఈ పర్పుల్ కలర్లో ఉన్న విగ్రహాన్ని చూడండి. ఇది శివుని విగ్రహం. అతని మెడలో పాము ఉంది. ఇంకా అతని నుదుటిపైన 3వ కన్ను కూడా ఉంది చూడండి. అలానే అతని తలపై మీరు గంగను కూడా చూడవచ్చు. ఇంకా ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో జింకను పట్టుకొని ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అయిన హిందూ దేవులను చూపించారు. వీళ్ళందరినీ బుద్ధుని సంరక్షకులుగా చిత్రీకరించారు. ఈ మందిరం బయట చాలా పాములతో ఇంకా ఎద్దుతో ఉన్న శివుడిని మీరు మళ్ళీ చూడవచ్చు. అతని నోటి నుండి 2 వైపులా నల్లగా ఏదో బయటికి వస్తుంది. ఏంటది? అలానే పక్కన అతని కుమారుడు మురుగన్ లేదా కార్తికేయ కూడా ఉన్నారు. అతని అరచేతిలో ఓం అని తమిళంలో రాసి ఉంది చూడండి. ఇప్పుడు మందిరం బయటకి వెళ్ళి స్తూపాన్ని ఇంకొకసారి చూద్దాం రండి. అసలు ఈ స్తూపం లోపల ఏముంది? నా ఉద్దేశం ఏంటంటే మీరు హిందువుల లోపలికి వెళ్ళి లోపల ఏముందని చూడవచ్చు. కానీ చాలా స్తూపాలు లోపలికి వెళ్ళడానికి మార్గం కూడా లేకుండా చూడడానికి దృఢమైన నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఇలాంటి స్తూపాలను రెలిక్వరీ మాన్యుమెంట్స్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే దాని అర్థమేంటి? రెలిక్వరీ మాన్యుమెంట్ అనేది ఒక ఫ్యాన్సీ పదంగా ఉంది కదా. అంటే ఏంటంటే ఈ కట్టడం లోపల పాతకాలపు వస్తువులను దాచిపెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నారని అర్థం. ఈ స్తూపం లోపల బుద్ధుని బెల్టులో కొంత భాగాన్ని భద్రపరిచి పెట్టారంట. సరే, ఇప్పుడు మనం ఈ పాతకాలపు ఎంట్రన్స్ను చూద్దాం రండి. అవి చాలా ఎత్తులో ఉన్నాయి కాబట్టి ఎవరూ వాటి లోపలికి వెళ్ళలేరు. కానీ వాటన్నిటినీ గేట్ వేసి లాక్ చేశారు. ఒకవేళ లోపల ఏదైనా ముఖ్యమైనది ఉందేమో. ఈ తలుపు వైపు చూడండి, ఇవి మెట్లు పక్కన ఉన్న చేతి పిడిలాగా కనిపిస్తున్నాయి చూడండి. ఒకవేళ లోపల మెట్లు ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? మీరు ఈ ద్వారం పైన చుట్టూ చూస్తే మీకు ఒక విచిత్రమైన చెక్కడం కనిపిస్తుంది. అసలు ఏంటిది? ఇది 7 తలలో ఉన్న పెద్ద నాగుపాము. ఈ రాయిలో పగుళ్ళు ఉన్నాయి చూడండి. ఇది ఎప్పుడైనా కూలిపోవడానికి రెడీగా ఉంది. ఇక్కడ కూడా అదేలాంటి నాగం ఉంది, కానీ ఇది మనిషి రూపంలో ఉంది. ఈ రెప్టీలియన్ పాదాలను చూడండి. ఖచ్చితంగా ఇతను ఎక్కడికో వెళ్తున్నాడు. బహుశా ఈయన విలువైన వస్తువు ఉన్న స్తూపం యొక్క రహస్య ద్వారంలోకి వెళ్తున్నాడని అనుకుంటున్నాను. నాగులు ఎప్పుడు రహస్య ద్వారాలను కాపాడుతూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇది హిందూ, బౌద్ధ మరియు జైన మతాలలో ఇలానే చూపించారు. ఈ స్తూపం మొత్తం పూర్తిగా ఇటుకలతోనే కట్టారని నేను మీకు చెప్పాను కదా, కానీ అది నిజం కాదు. ఈ స్తూపంలో కొన్ని వేరే వేరే రాళ్లు కూడా ఉన్నాయి. దేవతల శిల్పాలను ప్రత్యేకంగా చూపించడానికి ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఇక్కడ ఇంకొక ద్వారం కూడా ఉంది చూడండి. దాని లోపల ఏదో ఉంది. ఇది ఎక్కడికో వెళ్లేదారిలాగా ఉంది. దాని పర్పస్ ఏమై ఉంటుంది? పాతకాలంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఏం చేసేవాళ్ళు? దీని లోపల మెట్లు ఉన్నాయా? ఇంత ఎత్తులో ఉన్న ఈ లెవెల్కి చేరుకోవడం సాధ్యమేనా? ఈ పైన ఉన్న రెక్టాంగులర్ స్ట్రక్చర్ యొక్క పర్పస్ ఏమై ఉంటుంది? దీని పైభాగంలో సిలిండర్ ఎందుకు ఉంది? అది ఎందుకు ఇరిగిపోయింది? ఈ పెద్ద స్ట్రక్చర్ని పూర్తిగా మతపరమైన కారణాలతో కట్టారా, లేదా దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ పర్పస్ ఉందా? సో మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీ ప్రవీణ్ మోహన్. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.